డిసెంబర్ 11వ తేదీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మన చైతన్య మన సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజరపు వాసు తెలిపారు. రాజమహేంద్రవరం స్థానిక మార్గాన్ని ఎస్టేట్ ప్రాంగణం సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే రోజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ బాబు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్లను గౌరవంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడా పోటీలు వివిధ రకాల సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అజరపు వాసు పిలుపునిచ్చారు. ఎంపీ మార్గాన్ని పరతడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే శనివారం ఇది ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి వాళ్ళ కుటుంబాల్లో పండగగా భావించి ప్రతి ఒక్కరూ వారి కుటుంబ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులు అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా అందరి వర్గాలు కూడా వచ్చి వేదికని ఒక బలమైన వేదికగా ప్రపంచానికి మీరు అందజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని సమన్వయంగా అనేగా వేడుకుంటున్నాను. రండి వాయిన్ దగ్గరికి వెళ్ళరా. రాజమహేంద్రవరం చార్ట్రాక్ రాజమహేంద్రవరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యతను చాటే దిశగా మన మార్గాన్ని భరతరామ్ గారు 72 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ అభ్యర్థిని ఎంపీగా నెగ్గించుకున్న ఘనత మన రాజమహేంద్రవరంది. ఆయన సారథ్యంలోనే ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యతను చాటే విధంగా రేపు శనివారం 11వ తారీఖున అందరినీ ఇక్కడ సమావేశపరిచి అందరూ కుటుంబాలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరికీ ఉదయం ఆడవారికి పిల్లలకి క్రీడా పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం నుంచి కూడా వినోదాలు అన్నిటితో పాటు జరిపిస్తూ అంటే ఒక కుటుంబంగా అందరూ కలిపి ఒక చోట చేరి ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కలిపి ఒక చోట చేరి కుటుంబ సమేతంగా అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని చెప్పి ఎంపీ గారు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.